హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు అప్డేట్స్ ఇంకా సెవెంత్ వీక్లో నాగమణికంఠ సెల్ఫ్గా ఎలిమినేట్ అయితే అయిపోయాడనమాట ఆ తర్వాత మనకి సోమవారం నామినేషన్స్ ఉంటాయి కదా ఆ నామినేషన్స్లో భాగంగా ఈ నామినేషన్స్ మొత్తం కూడా ఎయిత్ వీక్ నామినేషన్స్ మొత్తం కూడా విష్ణు పృథ్వీ దాని మీదే జరిగినాయి అని నాకైతే అనిపించింది చాలా బాధ అనిపించింది విష్ణు విషయంలో బట్ కాకపోతే గేమ్ పరంగా చూసినట్లయితే మాత్రం విష్ణు జీరో అనే చెప్పాలి తను టూ వీక్స్ ఉన్నంత గేమ్ తనకి ఇప్పుడైతే అసలు లేదనే చెప్పాలి అక్కడి వరకు ఓకే ఎవరు ఏ నామినేషన్ చేసినా ఇంకా తర్వాత ఏదైతే మాట్లాడారో అది కూడా ప్రేరణ ఏదైతే విసికించిందో మాటలతో అనేది చాలా రాంగ్ అనమాట అది చాలా బాధపడే విషయం అది లైవ్లో టార్చరింగ్ అంతే ఇంకా ఈ ఎయిత్ వీక్ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఎయిత్ వీక్ నామినేషన్స్లోకి ఎవరెవరు వచ్చారు ఎవరు ఎవరిని నామినేట్ చేశారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అలానే ఈ హౌస్లో మోస్ట్ సెల్ఫిష్ పర్సన్ అండ్ నసబ్ క్యాండిడేట్ ఎవరనేది మనం ప్రూవ్గా చెప్పుకుందాము షేర్ చేసుకుందాము ఇంకా ఈ ఎయిత్ వీక్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి ఈ నామినేషన్స్లోకి ఎవరు వచ్చారు ఎవరు ఎవరిని చేశారనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము అలానే డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతున్నారు ఇంకా బేబీ హౌస్లో ఎవరు మోస్ట్ సెల్ఫిష్ పర్సన్ అనేది మనం షేర్ చేసుకుందాము ఇప్పుడైతే నామినేషన్స్లోకి వెళ్ళిపోదాము ఒక పర్సన్ ఇద్దరిని నామినేట్ చేయాలి అందరూ గ్రౌండ్లో నుంచి ఉంటారు వాళ్ళ ముందు వాళ్ళ దిష్టి బొమ్మలు ఉంటాయి ఎవరైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ దిష్టి బొమ్మ మీద ఒక కుండ పెట్టి పగల కొట్టి రీజన్ చెప్పి వాళ్ళని నామినేట్ చేయాలన్నమాట అలా ఫస్ట్ విష్ణు వస్తుంది విష్ణు ప్రేరణని నిఖిల్ని అయితే నామినేట్ చేస్తుంది ప్రేరణ అయితే ఇంక వీళ్ళిద్దరికి ఎప్పుడు చూసినా కిచెన్కి సంబంధించిన ఇష్యూసే వస్తాయి అనమాట ప్రేరణ మాట్లాడిన విధానం గేమ్ వరకు ఓకే హండ్రెడ్ పర్సెంట్ పాయింట్ కరెక్ట్ కిచెన్ దగ్గర కానీ నిఖిల్కి ప్రేరణ ఏదైతే మాట్లాడుతుందో పృథ్వీ విషయంలో పర్సనల్గా వెళ్ళి విష్ణు ప్రేరణని నామినేట్ చేసేటప్పుడు అదే నాన్ ప్రేరణ విష్ణుని నామినేట్ చేసేటప్పుడు కూడా అదే నస నండెట్ ఎవరిని మాట్లాడనివ్వదు ఎవ్వరు హైగా ఉండకూడదు డామినేట్ చేసి పడేస్తుంది అనమాట తన మిస్టేక్ని అది ఒక ట్రూ లాగా మాట్లాడుతూ ఉంటుంది మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పు ఒప్పుకోకపోయినా అది కరెక్ట్ ఇంకా అంతే ప్రేయర్ కిచెన్లో కూడా తనే డామినేటింగ్ తనే ఉండాలి అక్కడ ఎవరి ఏదైనా గొడవ పడుతుంది ఎందుకంటే తనే హైలైట్ అవ్వాలి అక్కడ కూడా అక్కడ సెల్ఫిష్లో ఫస్ట్ పాయింట్ అది ఇంకా ఆ తర్వాత నిఖిల్ని విష్ణు నామినేట్ చేస్త కదా నిఖిల్ని నామినేట్ చేసిన సిల్లీ రీజన్ ఏంటంటే లైటర్ దగ్గర నువ్వు ఒక పాయింట్ ఇచ్చావు ఛార్జింగ్ దాంట్లో ఒక పాయింట్ ఇచ్చేసావా అని చెప్పి సో ఇంక క్లారిటీ నేను ఒక పాయింట్ ఇచ్చాను ఓకే నువ్వు తినడానికి కూడా నువ్వు కూడా ఇచ్చావు కదా టిఫిన్ చేయడానికి కూడా నువ్వు కూడా ఇచ్చావు కదా అని చెప్పి లాక్ చేసేస్తాడు అనమాట నిఖిల్ అక్కడితో ఇంక ఇద్దరు నార్మల్గా సిల్లీ రీజన్ అసలు నిఖిల్ని చేసిన విధానం మాత్రం నెంబర్ వన్ థింగర్ దానిలో నెంబర్ వన్ తింగరి అనమాట విష్ణు ఇంకా ఆ తర్వాత రోహిణి నిఖిల్ని పృథ్వీని చేస్తుంది ఇంకా రోహిణికి పృథ్వీకి అయితే బాడీ షేమింగ్ సంబంధించి అక్కడ ఇష్యూ అయితే జరిగింది రోహిణి మాట్లాడిన విధానం లైవ్లో చూసినట్లయితే ఫస్ట్ రోహిణిదే మిస్టేక్ మీరు చూడండి కావాలంటే లైవ్ ఎప్పుడైనా సరే ఏంటి అవునా ఆహా అట్లా మాట్లాడుతుందన్నమాట తనేంటంటే మీరు అట్లా ఇట్లా అని చెప్పి గౌరవిస్తాడు తను ఎప్పుడైతే ట్రాక్ మారుస్తుందో ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే ట్రాక్ మారుస్తారో పృథ్వీ ఆటోమేటిక్గా వెంటనే మార్చేస్తాడనమాట రూడ్గా మాట్లాడతాడు యాటిట్యూడ్తో మాట్లాడు అది తన స్ట్రాటజీ రోహిణి తిందనమాట సో ఇంకా తర్వాత ప్రేరణ వచ్చేసి పృథ్వీని చేస్తుంది విష్ణుని చేస్తుంది చెప్పాను కదా ఆల్రెడీ ప్రేరణ కూడా రివెంజ్ నామినేషనే మళ్ళీ పృథ్వీని ఉంటుంది అనమాట నువ్వు రివెంజ్ నామినేషన్ చేస్తున్నావు రివెంజ్ నామినేషన్ అని ప్రేరణ కూడా సేమ్ విష్ణుప్రియాని అని పృథ్వీని చేస్తుంది పృథ్వీ పృథ్వీ కూడా రోహిణిని అండ్ ప్రేరణని నామినేట్ చేస్తాడు అనమాట పృథ్వీ ఎలా అయితే నామినేట్ చేస్తాడో రోహిణి కూడా అంతే సేమ్ రివెంజ్ నామినేషనే అవినాష్ కూడా అంతే అందరూ కూడా రివెంజ్ నామినేషన్స్ ఇక్కడ ఒకళ్ళని చేస్తే సేమ్ పర్సన్ ఆ పర్సన్ నామినేట్ చేస్తున్నారు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కాకపోతే ఏదోటి ఉండాలి కాబట్టి అట్లా పృథ్వీకి రివెంజ్ నామినేషన్స్ అని పెట్టాడు తను నిజంగా రివెంజ్ నామినేషన్ అది తన స్ట్రాటజీ అది తనే యాక్సెప్ట్ చేశాడు ఆ తర్వాత నయనీ పావని మెహబూబ్ని నిఖిల్ని నామినేట్ చేస్తుంది తర్వాత హరితేజ ప్రేరణాని మహబూబ్ని నామినేట్ చేస్తుంది నాబిల్లు బిల్లు ప్రేరణాని హరితేజని ఇంకా నాబిల్ ఏదైతే మాట్లాడతాడు ప్రేరణ విషయంలో ఎక్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఇంక అంతే తర్వాత నిఖిల్ మెహబూబ్ని నయనిని అవినాష్ పృథ్వీని నిఖిల్ని టేస్టితేజ విష్ణుప్రియని పృథ్వీని మెహబూబ్ వచ్చేసి హరితేజాని నయనిని ప్రేరణ వచ్చేసి విష్ణు పృథ్వీని గంగవ నిఖిల్ విష్ణుని యష్మి విష్ణుని మెహబూబ్ని ఓవరాల్గా మొత్తంగా నిఖిల్ ప్రేరణ విష్ణు మెహబూబ్ నైనీ పావని వీళ్ళందరూ అయితే నామినేషన్స్లో అయితే ఉన్నారు ఈ వీక్లో డేంజర్ జోన్లో ఉన్నది పావని మెహబూబు పృథ్వీ చెప్పలేము విష్ణు కూడా వెళ్ళొచ్చు పావని వెళ్తుందేమో నేనైతే అనుకుంటున్నాను మెహబూబ్కి ఎందుకంటే నా విల్ నామినేషన్స్లో లేడు మేబీ కమ్యూనిటీ ఓట్స్ అయితే పడచ్చు ఖచ్చితంగా పడకపోవచ్చు మెహబూబ్ అయితే సేఫ్ జోన్లో ఉంటాడని అనుకుంటున్నాను నైనీపావని వెళ్ళొచ్చు లేదు అంటే కొంచెం కంటెంట్ కావాలి ముందు ముందు కొంచెం కంటెంట్ ఉండదులే అని అనుకుంటే కనుక మహబూబ్ని పంపించేస్తారు సో అదైతే కన్ఫర్మ్ ఇవన్నీ లేదు కొంచెం ట్విస్ట్ ఇద్దామంటే కనుక విష్ణుప్రియని ఎలిమినేట్ చేసినట్టు చేసి సీక్రెట్ రూమ్లో అయితే ఉంచుతారు బిగ్ బాస్లో సీక్రెట్ రూమ్ అనేది అసలు కంపల్సరీగా ఉంటుంది ఇప్పటివరకు మనకి ఎయిట్ సీజన్లో అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే విష్ణుప్రియని పంపిస్తేనే బాగుంటుంది సీక్రెట్ రూమ్లోకి పృథ్వీ ఎలా మాట్లాడుతున్నాడు పృథ్వీ మాట్లాడే విధానం అయ్యో నేను ఇంత మిస్టేక్ చేశాను పృథ్వీ విషయంలో అని కూడా తన రియలైజ్ అవుతుందా అవ్వదా అనేది అయితే చూడాలి ఇప్పుడు మ్యాటర్లోకి అయితే వద్దాము నిన్న జరిగిన నామినేషన్స్లో చెత్త రీజన్స్ చెప్పి నామినేషన్ చేసింది ఎవరు అని మీరైతే మీరు అనుకుంటున్నారు నేనైతే విష్ణు అనుకుంటున్నాను నిఖిల్ విషయంలో మాత్రం అది చెత్త రీజనే అది కూడా చాలా సిల్లీ రీజను నవ్వుతా మాట్లాడుతుంది అనమాట నాకు ఎవరిని చేయాలో అర్థం కావడం లేదా అవన్నీ ముందే చెప్పేస్తుంది సో తింగర్ దానిలో ఫస్ట్ తింగర్ వన్ ఎవరు అంటే విష్ణునే ఇంకా పృథ్వీ విషయానికి వస్తే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అనే దాంట్లో నెంబర్ వన్ అనమాట ఇంకా కిల్లర్ గోల్గా తీసుకున్న డిసిషన్ రాంగ్ తేజాని అని పృథ్వీని తీసుకున్నారంటే మీరు రాంగ్ డైరెక్షన్ తీసుకున్నారు తేజాన్ని బాగా పర్ఫామ్ చేశాడని అసలు విష్ణు ఎందుకు మధ్యలో గోల వాళ్ళ మధ్యలోకి విష్ణు ఎందుకు అనవసరంగా గేమ్ పాడు చేసుకుంటుందిగా తప్పితే ఏమీ లేదు పృథ్వీ ఏమీ అక్కడ విష్ణు కోసం స్టాండ్ తీసుకోవట్లేదు ప్రేరణ ఎప్పుడైతే మాట్లాడుతుందో కనీసం మధ్యలోకి వచ్చి కూడా ఆర్గ్యుమెంట్ చూడలేదు వాళ్ళందరూ ఒక గ్రూప్గానే వచ్చారు బయట నుంచి ఇక్కడ ఈ బీబీ హౌస్లో వీళ్ళు ఎవరికి తెలియదు అంతగా తెలియదు కాబట్టి నిఖిల్ ఒక్కడే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో అంత రీచ్ లేదు వాళ్ళకి ఏదోటి ఉండాలి కాబట్టి ఎలాగైనా వీళ్ళు ఉండాలి కాబట్టి వీళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకున్నారని నాకైతే అనిపించింది వీళ్ళ నలుగురు ఫ్రెండ్సే అంతకుముందు చాలామంది అన్నారు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పి ఓవర్నే కొన్ని వీక్స్ వరకు మెయింటైన్ చేశారు కానీ వీళ్ళ నలుగురు ఒకటి ఎవరైతే ఉన్నారో పృథ్వీ యష్మి నిఖిల్ ప్రేరణ ఈ నలుగురు కూడా ఫ్రెండ్సే ఇంకా విష్ణు గేమ్ ఏమిటి అంటే అసలు ఏం చెప్తాం ఇంకా మనం ఏమి చెప్పలేము అది విష్ణు గేమ్ ఏమిటి అంటే ఏమీ లేదు మంచిగా పర్ఫామ్ చేసిద్ది ఫస్ట్ వీక్ టూ వీక్స్ అని అనుకున్నాము ఇంకా తర్వాత నుంచి లాగా ఆ పృథ్వీ చుట్టూ తిరుగుతూనే ఉంది మహా అయితే యోగా చేస్తుంది ఇంకా ఆ పృథ్వీ చుట్టూ తిరుగుతూనే ఉంది చెప్పడానికి కూడా చాలా చీదరగా అనిపిస్తుంది కాకపోతే కొంచెం జాలి కూడా వేస్తుంది థింగర్ది అంతే విష్ణుని చూస్తే స్టార్టింగ్లో మంచి కంటెస్టెంట్ అనుకున్నాను నేనైతే తను టాప్ ఫైవ్లో ఉంటుందేమో అనుకుంటున్నాను చెప్పలేము ఈ వీక్ వెళ్ళిపోవచ్చు అనే దానికైతే వచ్చింది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ విష్ణు వెళ్ళిపోయి వెళ్ళి వెళ్ళిపోయింది ఇంక ఇట్లానే ఆడితే అనే దానికైతే వచ్చారు ఇంక అందరూ ఇంకా పృథ్వీ పనికిమాల నామినేషన్స్తో ఊరికి ఆవేశంతో ఉంటాడు కొంచెం ఆలోచించి మాట్లాడితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ మేబీ రావచ్చు ఇలాంటి కంటెస్టెంట్ని ఖచ్చితంగా ఉంచుతారని అయితే నేను అనుకుంటున్నాను ఈ రోజు రోహిణిని బాడీ షేమింగ్ చేసినట్లు కూడా అనిపించింది రోహిణి ఇచ్చిపడేసింది ఇంకా ఈరోజు నామినేషన్స్లో లో ప్రేరణకైతే ఎక్కువగానే పగిలినాయి కుండలు ఇంకా ప్రేరణ పాయింట్స్ ఇచ్చిపడేస్తుంది ఎప్పుడు చాలా బాగా కౌంటర్లు వేస్తుంది కానీ మళ్ళీ మాట్లాడకుండా కూడా చేస్తుంది కానీ నచ్చని పాయింట్ అతిపెద్ద మైనస్ ఏంటంటే చాలా స్వార్థం ఉంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నా అభిప్రాయం షీజ్ వెరీ సెల్ఫిష్ కంటిస్టెంట్ ఇన్ బీబీ హౌస్ మొన్న జరిగిన హోటల్ టాస్క్ ఏదైతే ఉందో అందరూ వచ్చేస్తున్నారు నాకు కంటెంట్ ఇచ్చే స్పేస్ దొరకడం లేదు అనుకుంటూ కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ ఆ రోజు నబిల్ని కూడా ఈ విషయంపై అనమాట మామూలుగా విసికించలేదు టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నబిల్ని ఇమ్మెచ్యూరిటీ లేదు అని చెప్పి మాట్లాడింది నాబిల్ కూడా నీకే లేదు ఇమ్మెచ్యూరిటీ అని చెప్పి చెప్పాడు ఇక్కడ ఏంటంటే ప్రేరణకు నచ్చిన విధంగా మాట్లాడాలి ఏదన్నా మనం కరెక్ట్ అనంతా నుంచి రక్తం కూడా వచ్చేస్తుంది అంత ఘోరంగా ఉంటుంది ఒకరోజు లైవ్ చూస్తే ఆఫ్టర్నూన్ నా తలంతా బొప్పి కట్టింది అంతే ఇంక చూడకూడదు అని అనుకున్నాను ఇంకా ఓవర్ డిస్టర్బ్ చేస్తూ చేస్తూ ఉంటావు అందరినీ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు ఆఫ్ కోర్స్ అందరూ ఛాన్స్ కోసమే రావాలి అని ఉంటారు ఛాన్స్ కోసమే ఛాన్స్ వస్తే చేద్దామనే ఉంటారు వాళ్ళ టాలెంట్ అది మనల్ని ఎవరిని డామినేట్ చేస్తున్నా కానీ చేస్తున్నా వాళ్ళకన్నా ఎక్కువగా చేయాలని అయితే చూడాలి కానీ అంతేకానీ వాళ్ళు నన్ను డామినేట్ చేస్తున్నారని చెప్పి ఆ రోజు టాస్క్లు అయితే విసిగించేసింది నావెల్ని ఇంకా నేను ఎక్కడ ఏదో కంటెంట్ ఇద్దామనుకుంటే వాళ్ళు వచ్చి దూరిపోతున్నారని చెప్పి ఇంకా నావెల్ని అయితే విసికించేసింది కంటెంట్ ఇవ్వడానికే కదా అందరూ వచ్చేది మనం ఒకటి తెలుసుకోవాలి ఈ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ది ఎక్కడికి వచ్చినా వాళ్ళ బ్యాచ్ అనిపిస్తుంది ఇంకా వాళ్ళు విన్ అయినట్టు ఏమనిపిస్తుంది విన్ అయినా కానీ విన్ అయినట్టు మనకు అనిపించదు పిఆర్ టీం లేకుండా వీళ్ళు గెలవలేరా అని అయితే నాకైతే అనిపిస్తుంది అవును వాళ్ళు కూడా కంటెంట్ ఇవ్వడానికి వస్తారు అందరూ కూడా కంటెంట్ ఇవ్వడానికే వస్తారు ఇంకా పద్దాక నిన్నే పొగడాలి అంటే కుదరదు కదా ఎవరి గేమ్ వాడు ఆడుకోవాలి ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు విష్ణుప్రియ స్ట్రాటజీ కూడా అదేనేమో లవ్ ట్రాక్ నడిపించడమేనేమో తినేందుకు గేమ్ వరకు మాట్లాడాలి పర్సనల్గా ఎందుకు వెళ్తుంది వీళ్ళందరితో మాట్లాడుతున్నారు కదా వీళ్ళందరూ ఫ్రీగా తింటున్నారు కదా తన విషయానికి వచ్చేసరికి తన మిల్క్ కలిపి దాని గురించే ఎందుకు ప్రేరణ అని అక్కడ కూడా తినే ఉండాలి అంతే అది సెల్ఫిషింగ్ అంతే ఇవాళ కూడా అదే అనిపించింది అందరికీ మంచి పాయింట్స్ ఇస్తుంది అన్నీ చేస్తుంది కానీ మరి ఇంత సెల్ఫిష్ ఇంత నస అనిపించింది ఏంటి చోలో రక్తం వచ్చేస్తుంది మనకు కూడా బొప్పిగట్టేస్తుంది ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితి అని అయితే నేనైతే అనుకున్నాను ప్రేరణకైతే సెల్ఫిష్ అనేది మచ్చైతే అయితే ఒకటి ఉంటుంది లైఫ్లాంగ్ తనకి మామూలుగా ఇంకా తన క్యారెక్టరే అది ఇంక ఈరోజు గౌతమ్ని ఇంకొక పాయింట్ మన విష్ణు ఎవరైతే ఉన్నారో ప్రభావతి టాస్క్లో అయితే విష్ణుని క్యారెక్టర్లెస్ అని పెట్టి పిలిచింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేరు ఈ నామినేషన్స్లో హరితేజని ఫ్లిప్ అని పెట్టింది ఫ్లిప్ అవుతూ ఉంటావు అది ఒక వెటకారంగా చేతులతో ఇట్లా మాట్లాడుతూ సైకిల్ తీస్తూ మాట్లాడుతూ ఉంటుంది నబీల్ని కూడా అంతే ఇమ్మెచ్యూరిటీ లేదు నీకని గౌతమ్ని ఈరోజు జరిగిన టాస్క్ ఏదైతే ఉందో ఈరోజు గౌతమ్కి ఇమ్యూనిటీ షీల్డ్ ఎవరికి ఇస్తావు అంటే అని చెప్పి తనేదో తన స్టడీస్ ఆలోచించుకొని మైండ్లో హరితేజకిస్తాను అంటే ప్రేరణకి మరి మధ్యలో ఎందుకు పక్కకు వచ్చి నువ్వు నాకెందుకు ఇవ్వలేదు నాకెందుకు ఇవ్వాలని పెంచలేదు నన్ను సిస్టర్ లాగా ఫీల్ అవుతున్నావు అన్నావు కదా మరి నాకెందుకు ఇవ్వాలని పెంచలేదు అంటుంది తనకెందుకు అసలు నాకు అస్సలు అర్థం కాలేదు ఇక్కడే సెల్ఫ్ ఇష్యూ తనకే ఇవ్వాలి అది కూడా అది ఒక అది నెక్స్ట్ వీక్ నామినేషన్కి తన ప్రిపేర్ అవుతుంది అనమాట మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అది గౌతమ్ ఏమంటాడంటే నేను అప్పుడప్పుడు మీరందరూ మాట్లాడుకుంటున్నప్పుడు అటువైపుగా వస్తే నువ్వు వెంటనే మాట్లాడే టాపిక్ ఆపేసి డైవర్ట్ చేసేసి వేరేది మాట్లాడుతూ ఉంటావు నువ్వు నాకు అంత వెల్కమింగ్గా అనిపించలేదు అంత పాజిటివ్గా కూడా అనిపించలేదు అంటే నేనుండి అందుకని ఆ విధంగా అంటే నీకు అందుకనే నేను ఇవ్వలేదు హరితేజాకి ఇచ్చాను అన్నట్లుగా మాట్లాడతాడనమాట ఇంకా అది కూడా కాకుండా హరితేజ గేమ్ బాగా ఆడుతుంది అని కూడా తను బిగ్ బాస్ చెప్తాడు ఇంకా ఆమె హట్ అయిపోయి నువ్వు నాకు ఇవ్వలేదు అంటే మనమిద్య బాగుండలేదు నువ్వు నాకు ఏదైతే చెప్పావో సిస్టర్ బాండ్ అని చెప్పి అదంతా కూడా ఫేక్ అనమాట అంతే కదా అన్నట్లుగా సరే చూసుకుందాం అని చెప్పి లెగిసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీక్కి నామినేషన్ అనమాట బిగ్ నామినేషన్ ఇంకా నాకు తెలియకూడదు అసలు ఎందుకు ఇవ్వాలి ఆ అమ్మాయికి అతను స్ట్రాటజీ అతని గేమ్ అతని దగ్గర ఉంది ఇమ్యూనిటీ షీల్డ్ నామినేషన్ షీల్డ్ అతని ఇష్టము తనకెందుకు సో అలా అనమాట ఫుల్ సెల్ఫిష్ పర్సను అబ్సల్యూట్లీ సెల్ఫిష్ పర్సన్ పర్సను ఇంకా ఫిఫ్టీ థౌజండ్ ఏదైతే ఉందో ఈ హరితేజన్ నామినేట్ చేస్తే ఫిఫ్టీ ప్రైజ్ మనీలో నుంచి డిరెక్ట్ అవుతాయని చెప్తారు బిగ్ బాస్ ఆ చెప్పినా కానీ నా మెహబూబ్ ఇద్దరు కూడా హరితేజాన్ అయితే నామినేట్ చేస్తారు ఫైనల్గా మళ్ళీ బిగ్ బాస్ గౌతమ్కి ఒక ఆపర్చునిటీ ఇస్తారు నువ్వు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నావు నామినేషన్స్లో ఉన్న అని అంటే కనుక అని పేరు చెప్తారు ఇక్కడ హరితేజ కాకుండా మళ్ళీ ఏమైనా గవక్కిన పేరన్న విషయంలో చెప్పినట్టయితే గౌతమ్ ఖచ్చితంగా బ్యాండ్ పడేది నెక్స్ట్ వీక్ నాగార్జునగర్ కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు ఇంకా ఆలోచించుకొని హరితేజ మాట మీదే స్టిక్ అని అయి ఉన్నాడు అనమాట ఇది ఇంకా ఇప్పుడు అర్థమైందా మీకు సెల్ఫిష్ అనే పర్సన్ ఎవరు ఏంటి అనేది తనకెందుకు అసలు ఎవరు ప్రతి చోట ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటున్నారు అని ఎవరైనా ఉన్నారు అంటే హౌస్లో ప్రేరణనే లైవ్ చూడండి ఫస్ట్ ఎవరైనా ఈ బీబీ బీబీ షో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి మీరు రివ్యూ రివ్యూవర్స్ చెప్తారు కదా అంటే మన ఛానల్లో అన్ని కామెంట్స్ అసలు మనకు రావు పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా ఆ ఛానల్స్లో వెళ్ళి కామెంట్స్ చదవండి ప్రతి ఒక్కటి పిఆర్ ప్రేరణకి పాజిటివ్గానే ఉంటుంది కానీ మీరు అలా కాదు ఎపిసోడ్ చూడండి కుదిరితే మీకు ఏమైనా లైవ్ వస్తూ ఉంటాయి కదా హాట్స్టార్లో అలా హాట్స్టార్ లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరు జెన్యున్ పర్సన్ ఎవరు జెన్యున్ కాదు అని ఎవరు సెల్ఫిష్ ఎవరు సెల్ఫిష్ కాదు అని చెప్పి అలా అనమాట ఇంకా ఇదైతే ఎవరు హైలైట్ చేయరు విష్ణు విషయంలో మాట్లాడుతుందని చెప్పి తెలివిగా ఇక్కడ ఏం చేశాడు టేస్ట్ అయితే చాలా తెలివిగా ఆలోచించి పప్పులో కాలేసాడు ఏంటి అంటే ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా గంగమ్మని నామినేట్ చేయాలన్నా గంగమ మీద మాట్లాడేయాలన్నా చెప్పాలే అన్న కూడా వాళ్ళు డేర్ చేయరు అనమాట ఇక్కడ ప్యూర్గా ఆడుతుంది జెన్యున్గా ఉన్నది కూడా ఎలాంటిది ఆశించకుండా ఉన్నది అంటే ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఆశించకుండా ఉన్నది ఒక్క విష్ణుప్రియ ఒక్కటి మాత్రమే ఏదైతే మనకి ఛార్జింగ్ టాస్క్ ఉందో ఆ క్రమంలో క్లాన్ వాళ్ళు మన విష్ణుప్రియ ఉంది కదా విష్ణుప్రియ దగ్గర ప్రతిసారి కూడా చాలాసార్లు అన్నిందంట టెస్ట్ తేజ ఆ నామినేటే చేశాడు నాయనమ్మ అమ్మమ్మల వయసు నువ్వు గంగవ్వని అని నెగిటివ్గా మాట్లాడద్దు గంగవ్వ అని అంటాం నాకు నచ్చలేదు నా మనసుకు చివుక్కు మంది నా మనసు అని చెప్పి నామినేట్ చేశాను అన్నమాట చాలా తెలివిగా ప్రతిసారి నేను తెలివిగా నామినేట్ చేస్తాను అనుకున్నాడు కదా ఈసారి పప్పులు కాలేసాడు ఇక్కడ ఎవరు ఆ డేర్ చేయలేదు విష్ణు డేర్ చేసింది తనని నామినేట్ చేస్తే తినకు నెగిటివ్ అయిద్దాని కూడా తెలుసు కానీ అక్కడ గంగ ఏం మాట్లాడింది అంటే ప్రతిసారి పద్దాక ఒక హండ్రెడ్ టైమ్స్ అని ఉంటుందేమో మీరు ఓడిపోవాలి మేము గెలవాలి అనే అనే దాంట్లో మాట్లాడుతూ ఉంది అక్కడ నిఖిల్ వెళ్తున్నా కూడా ఓజీ క్లాన్ నుంచి వెళ్తున్నా కూడా ఏ నిఖిల్ నువ్వు అక్కడ కూర్చొని వెళ్ళొద్దు అన్నట్టుగా మాట్లాడింది అది విష్ణుకి నచ్చలేదు గంగవ పెద్ద వయసు ఆమ ఆమె ఏదంటే జరిగిద్ది వాళ్ళకి పవర్స్ ఉంటాయి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మణికంఠ విషయంలో ఆ వీక్ నువ్వు సేవ్ కదా సేవ్ అయింది నేను అలా నమ్ముతాను గంగవ ఏ కంటెస్టెంట్ కాదా చాలా స్ట్రాంగ్గా ఉంది గంగవ్వ అందరికంటే తెలియగలదు గంగవ మంచిగా ఆడగలదు కంటెస్టెంట్ లాగే నేను చూస్తున్నాను నాకు తెలుసు ఎలా ఉండాలి ఏంటి అనేది గంగవ్వ అక్కడ చాలాసార్లు మాట్లాడదు నువ్వు అది చూడలేదు ఒకే ఒక్క మాట పట్టుకొని నీకు మనసు చిగుక్కుమందని అంటున్నావు అని చెప్పి లైవ్లో చాలాసేపు మాట్లాడింది చాలా ఫైర్గా కూడా మాట్లాడింది ఇది ఎవ్వరికీ కనిపించదు తను ఏదైతే హైలైట్గా అంటే పృథ్వీ వైపు వైఫై వైఫైలాగా తిరుగుతుంది కదా అదొక్కటే మైనస్ చేసి ఆ పృథ్వీని విష్ణుప్రియని ఇద్దరిలో ఒకరినైనా పంపించాలి అన్నట్టుగా వీళ్ళు అట్లా అనుకున్నారనమాట అంతే అక్కడ టేస్టీ తేజ మాత్రం చాలా పెద్ద తెలివి గెలవల్లాగా మాట్లాడాడు నాకైతే చాలా బాగా నచ్చింది గంగవ్వ విషయంలో గంగవ్వ చాలా తెలివి గలది స్ట్రాంగ్ కంటెస్టెంట్ పెద్దా కనాల్సిన అవసరమే ఉంది వాళ్ళ ప్లాన్ వాళ్ళని కించపరుస్తూ మాట్లాడతాం అలాంటివి మీ రోడ్డు పోవాలి మేము గెలవాలి అన అనకూడదు కదా సో అదే విష్ణు చెప్పింది అనమాట డైరెక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మరిన్ని మోర్ ఎర్లీ అప్డేట్స్తో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటి వరకు డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ